హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి అలానే చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసుకోవడం కోసం వన్ కిలో కాలీఫ్లవర్ తీసుకున్నానండి అంటే మనకి అడుగున కాడలు అన్నీ కలిపి వన్ కిలో వస్తుందండి కట్ చేసిన తర్వాత అయితే హాఫ్ కిలోనే వస్తుందనమాట ఇలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్ తీసుకుని దాని కాడలన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలండి వీటిని చూసారు కదా ఇలా అన్నీ కూడా ఫ్లవర్ని మనం కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మరీ చిన్నవి కాకుండా కాస్త పెద్దగా ఉండేలాగానే ముక్కల్లా కట్ చేసుకోవాలండి మనం వేయించిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి కాబట్టి బాగా చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో తీసుకోవాలన్నమాట సో అన్నీ కూడా ఇదే విధంగా ముక్కల్లా కట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి ఉంచుకున్న గోబీ ముక్కల్ని మనం ఉడికించుకోవాలండి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాలిఫ్లవర్ పీసెస్ అన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట సుమారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక పేస్ట్ తీసుకుని మనకి పైన కాస్త మెత్తగా ఉండి లోపలికి కాస్త ఉడకాలి అన్నట్టు ఉంటే సరిపోతుందండి మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం లేదనమాట ఇలా ఉడికిన తర్వాత వీటిని వాటర్లోంచి సపరేట్ చేసేసుకోవాలి మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసి రెడీగా పెట్టుకోవాలండి ఇలా ఉడికించి పెట్టుకున్న వీటిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మనకి చల్లారిపోతాయండి అలా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇవి చల్లరీలోగా ఒక బౌల్ తీసుకుని సిక్స్టీ ఫైవ్ చేసుకోవడం కోసం మసాలాలు మిగతా పిండిలో అన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి నేను వచ్చేసి ఫస్ట్ బియ్యపిండి యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి క్రిస్పీగా ఉండడానికి యూజ్ అవుతుందండి త్రీ టీ స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను అలాగే బైండింగ్ రావడం కోసం టూ టీ స్పూన్స్ కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇది లేకపోతే మైదా కూడా వాడుకోవచ్చు వీటితో పాటుగా రెండు టీ స్పూన్లు శనగపిండి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ముందుగా ఉడికించేటప్పుడు వేసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకుని వన్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా అన్ని మసాలాలో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి మరీ ముద్దలాగా కాదండి మనకి గోబీ పీసెస్కి బాగా కోట్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్తో నిండుగా వాటర్ అనేది వేసుకున్నానండి చూసారు కదా వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ముద్దగా లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనకి క్యాటరింగ్ వాళ్ళు కాస్త ఫుడ్ కలర్ వేసి చేస్తారండి అందుకోసం నేను కూడా ఒక యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలిపేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకొని చల్లార్చుకున్నాం కదండి కాలీఫ్లవర్ పీసెస్ని వాటి అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని నుంచి పై వరకు కూడా పిండి అంతా కూడా కోటయ్యేలా బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేస్తే కనుక మనం ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి అవి కాస్త గుండెలాగా వచ్చేస్తాయి సో స్లోగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం కలిపి ఉంచుకున్న గోబీ పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనకి ఎండు పడతాయో అన్న ఆయిల్లో వేసేసుకోవాలి కాలీఫ్లవర్ పీసెస్ని ముందుగా ఉడికించుకునే కలుపుకున్నాం కాబట్టి మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టకుండా ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసి తర్వాత గరిట పెట్టి కలుపుకుంటూ అన్ని కూడా బాగా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి చూసారు కదా బాగా వేగింది ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే వేసుకున్నామో ఇలానే మిగతా గోబీ పీసెస్ని కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా వేయించుకున్న తర్వాత అడిగిన కొద్దిగా మసాలా ఉండిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అయితే పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఇరవై వరకు జీడిపప్పు కూడా వేసుకున్నానండి వీటితో పాటు రెండు రెమ్మల కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా కూడా వీటికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అందులోనే ఇది మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించేసుకోవాలన్నమాట ఇది వేగడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి మనకి జీడిపప్పు పచ్చిమిర్చి కూడా బాగా వేగుతాయి అనమాట చూసారు కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మనం తీసేసుకుని గోబీ సిక్స్టీ ఫైవ్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట వాటితో పాటుగా ఇవి కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా మరి చాలా ఈజీగా గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఆ కాజుతోని అలాగే పచ్చిమిర్చి కూడా కలిపి తింటే సూపర్ ఉంటుంది మరొకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి ఇదైతే చాలా సాఫ్టీగా ఉంటుందండి మనకి బయటని బాగా క్రిస్పీగా వేపేస్తారు కదా అలా కాకుండా మెత్తగా చాలా బాగుందనమాట అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్